మొదటిసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. నేను ఎన్నో ఉద్యమాలు చేస్తాం, ఎన్నో అవమానాలు పొందాం. 2014లో శ్రీమతి సోనియా గాంధీ గారు మనకి తెలంగాణ ఇవ్వడం జరిగింది. మనందరి దృష్టిలో ఆవిడ దేవతగా నిలిచింది. మరి అలాంటప్పుడు ఆ దేవతని మరిచి టిఆర్ఎస్ కి ఓటు ఎందుకు వేశారని నేను అడుగుతున్నాను. మన విముక్తి పొందాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అలాంటిది మళ్ళీ మళ్ళీ గొర్రెల దగ్గర మన బతుకుల్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టాల్సి వచ్చింది. ఇది నియమాలు సమస్యమైన నాయకులు తోచుకున్నారు. ఇవాళ ధర ధర మమ్మల్ని తోచుకుంటున్నాం. మీరో నేను కలిసి ఉద్యమాలు చేశాం, ఎన్నో వాగ్దానాలు చేశాం. ఆ మాట నిలబెట్టుకోలేదు ద్వారా చూస్తుంటే ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే అంత ఉత్సాహంగా ఉన్నారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. రామనమ్మ సినిమాలో రామనమ్మ ఎన్ని కష్టాలు పడిందో ఏం చూసిందో ఇవాళ ప్రత్యక్షంగా ఈ ధరల పరిపాలన ఎంతో చూస్తున్నాం మనం. కేసీఆర్ గారు మంచి చేస్తారని నేను నమ్మాను. 4 ఏళ్ళు నేను మాట మాట్లాడినాను, ఆయనకు గౌరవం ఇచ్చాను. ఎన్నికల ముందు 2014లో రామనమ్మని నా 9వ చేనిలో కడుపులో పెట్టుకుని చూసుకుంటానన్నాడు అన్న. ఎన్ని సస్పెండ్ చేశావు అన్న మీ రామనమ్మని. మీకు పేరుగా నిలబడింది, మీతో కలిసి ఉద్యమాలు తీసింది, త్యాగాలు చేసినటువంటి రామనమ్మని కారణం లేకుండా రాత్రి 12 గంటలకి సస్పెండ్ చేశావే, అయినా తట్టుకున్నాను, ఒక్క మాట మాట్లాడలేదు. కానీ నేను ఇవాళ కేసీఆర్ గారితో ఒక విషయాలు వచ్చుకున్నాను. రామనమ్మని మోసం చేశామని పట్టించుకోవట్లేదు, కానీ యావత్తు తెలంగాణ మోసం చేశాను. ఏం మాట్లాడమన్నా అది వాళ్ళు జరగట్లేదు. మీ పరిపాలనలో 4,000 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. అద్భుతమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు కేసీఆర్ గారు. అది సంక్షేమ పథకాలా, తెరాస ధరల సంపాదన పథకాలా అని అడుగుతున్నాను నేను. మీరు దోచుకుంటున్నారని తెలుస్తుందన్నా మాకు. ప్రజలు దక్కాల్సింది ఏది దక్కట్లేదు. రైతు రుణమాఫీ అన్నారు, కానీ అది రైతుల మరణ హామీ అవుతుందన్నా. విద్యార్థులు యువకులు ఉద్యోగాలు లేకుండా ఇవాళ అవసరపడుతున్నారు. పత్రికలు రావట్లేదు, ఉద్యోగాల్లోకి వెళ్ళలేకపోతున్నారు, చదువులకు వెళ్ళలేకపోతున్నారు. వయసు 5 అవుతూనే ఉంది. మరి ఆ బిడ్డలు ఆ యువకుల కోసం మీరేం చెప్పదలుచుకుంటున్నారు? తెలంగాణ వచ్చిన తర్వాత అద్భుతాలు జరుగుతుంది అనుకున్నాం, కానీ సమస్యవాద నాయకుల్లో మీరు అలాగే తయారయ్యారు, దోచుకుంటున్నారు. తెలంగాణ వచ్చింది యావత్తు ప్రజల కోసం, వాళ్ళ మేలు కోసం, వాళ్ళ అభ్యర్థి కోసం అనుకున్నాం, కానీ మీ నలుగురు కోసం, మీ దోపిడి కోసం అని నేను ఆలోచించలేదు. ఇవాళ నా అన్న తమ్ముడు అందరూ
అమాయకులు. కేసీఆర్ గారు మాయమాటలు చెప్పి అట్లాగే మోసపోతారు, అవునా కాదా? దేనికి మోసపోయారు? ఆయన ఎందుకు ఓటేశారంటే నీకు ఆకర్షణ పథకం ఒకటి చూపించారు. ఏ పథకం? డబల్ బెడ్రూమ్ ఇల్లు. ఒక చిన్న ఇల్లు కోసం మీరు మోసపోయి కేసీఆర్ దొరలకు ఓటేశారే, ఇది న్యాయం అని అడుగుతున్నాను. ఇంత పెద్ద తెలంగాణ ఇచ్చిన సోనియామ్మకు గెలిపించలేదు, మోసం చేసిన దొరకు మీరు గెలిపించారు. నాన్న తమ్ముడు అక్క చెల్లెలు చెప్తున్నాను, దయచేసి మేల్కోండి, మన జాతిని మేల్కొల్పండి. ఈ బాధ్యను బతుకు నుంచి మనం విముక్తి కావాలని కూడా చెప్పుకుంటున్నాను. కాబట్టి ప్రజలారా, ఇవాళ కాంగ్రెస్ కి ఎందుకు ఓటేయాలంటే ఇది చరిత్ర ఉన్న పార్టీ, మాట ఇచ్చిందంటే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉత్తమ్ గారు ఎన్నో పథకాలు కాదు మేము చెప్పేది, మీతో మొత్తంలో చూసుంటారు. ఈ రీఎంబర్స్మెంట్ దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, పెన్షన్ దగ్గర నుంచి, ఇంద్రా మహిళ దగ్గర నుంచి ఎన్ని పథకాలు తీసుకొచ్చారు. అలాగే ఈసారి రాష్ట్రం వచ్చిన తర్వాత రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత నా అన్న తమ్ముడి పక్క చెల్లింది. ఎంతమంది ఈ దొరల పరిపాలన మనకు వద్దు, ఈ దోపిడి మనకు వద్దు, చాలు చూసాం మోసపోయాం. కాంగ్రెస్ పోటీని ఒక జాతీయ పార్టీ తప్పకుండా మీకు మేలు చేస్తుందని మీ రాములక్క మీకు చెప్తుంది, హామీ ఇస్తుంది. అందుకే మీరు ముందు అడుగు వేయాలి, దొరల పరిపాలనకి చరమ గీతం పాడాలని కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నా నేను. మరి మీరు కాంగ్రెస్ గెలిపిస్తారా అని అడుగుతున్నా నేను, గెలిపిస్తారా? ముందు గెలిపిస్తారా? తెలంగాణ పెట్టిన మాట ఇస్తే తప్పదో నా ఫ్రెండ్స్, మాట ఇచ్చినట్టేనా? మనందరిలో సంపత్ గారిని గెలిపిస్తారా? ఎమ్మెల్యే గెలిపిస్తారా? మీకు ఇష్టం ఉందా? నిజంగా నమ్మచ్చా? నమ్మకపోతే మోసం చేస్తే కళ్ళ తీసి బాగుతాం. ఇది నా కుటుంబం, అక్కకి నా అన్నదమ్ముళ్ళకి ఇది అనుబంధం ఉంది. ఉద్యమాలు చేసి వచ్చే ఉన్నాం అందరం. ఇంకోటి ఏంటంటే ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం, అంటే టిఆర్ఎస్ వాళ్ళు ఏం చేయబోతున్నారంటే వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు, అందరికీ డబ్బులు వాడి మందు పోయాలనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికి, నాన్న తమ్ముళ్ళకి, మందు తాగద్దు. మీరు తాగారనుకో మీ ఆరోగ్యం పాడైపోతుంది, లేదా మా అక్క చెల్లెలు చెప్తారు మిమ్మల్ని కర్ర తీసుకుని బాధుతానంటారు. ఒకవేళ డబ్బులు ఇచ్చారనుకో ఓటుకి తీసుకోండి, కానీ కాంగ్రెస్ ఓటు వేయండి. అది ఎవరి డబ్బు? అది ఎవరి డబ్బు? మీ డబ్బు, మీ డబ్బు తీసుకుని మీకే మళ్ళీ ఇస్తున్నారు ఆయన, అంటే మనల్ని బకరాలు చేస్తారు ఆయన. ఇక మీద మేల్కోండి. ఆయన ఈ మాటలు గారడికి మీరు తరిమి కొడతారా, నిలదీసి అడుగుతారా, ఇక మీ చేతుల్లో ఉంది. లేదా మోసపోతారా? మోసపోయారంటే మళ్ళీ ఐదేళ్ళు ఇంకా ఎవరు పేరు కూడా కాపాడలేదు తెలంగాణని, ఆలోచించుకోండి. నాలుగున్నర ఏళ్ళు ఏం చేశారు బాబు? ఎందుకు మాకు మేలు చేయలేదని అడగండి. ఐదేళ్ళు పరిపాలించమండి, మీరు అవకాశం ఇస్తే నాలుగున్నరేళ్ళకే పారిపోయారు ఆయన. ఈయనంటే మళ్ళీ ఐదేళ్ళు ఇస్తే మళ్ళీ మూడున్నర ఏళ్ళకే పారిపోతాడు అనుకుంటా. ఇది ఆయన సంగతి. ఆయన ప్రగతి భవన కలుగుతుంటాడు, ఆయన ఎమ్మెల్యేని కలవడు, ఆయన ఎంపీని కలవడు. ఆఖరికి ఓటేసిన అన్న తమ్ముళ్ళు అక్కళ్ళ చెల్లెళ్ళు దగ్గరికి వచ్చి కూడా ఏంటి మీ కష్టం కూడా అడగడు. ఇది కేసీఆర్ గారు ఒక నిజ స్వరూపం. కాబట్టి మేల్కోండి, హుషారుగా ఉండండి, కాంగ్రెస్ ఓటండి, మీ కష్టాలు తీరుతాయి. ఒక జాతీయ పార్టీ మాట ఇచ్చిందంటే నిలబెడుతుంది, మీకు మేలు చేస్తుంది. ఈసారి సోనియా గాంధీ గారికి ఆవిడకి కానుగ్గా ఇవ్వండి, అధికారాన్ని తీసుకురండి కాంగ్రెస్ పార్టీ అని అందరూ తెలియజేసుకుంటారు. నాన్న తమ్ముళ్ళు అక్కడ చెల్లెళ్ళందరికీ మరోసారి నా కృతజ్ఞత తెలియజేసుకుంటాం. సెలవు తీసుకుంటున్నాను, మీరు మళ్ళీ
నచ్చిందని అనుకుంటున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.